హలో ఓ వివర్స్ వెల్కమ్ టు యాంకర్ కళ్యాణి ఛానల్ ఈరోజైతే సిస్టర్స్ హోమ్ టూర్తో మేము ముందుకు వచ్చేసాను మా ఓన్ సిస్టర్ హోమ్ టూర్ చూపించబోతున్నాను మిస్ అవ్వకుండా స్కిప్ చేయకుండా ఎండ్ దాకా చూసేసేయండి మా హోమ్ టూర్ కొన్ని అనివార్య కారణాల వల్ల తీయట్లేదు అప్కమింగ్ వీడియోస్లో షోర్గా మా హోమ్ టూర్ కూడా చూపిస్తాను అనమాట సో ఇప్పుడైతే సిస్టర్ హోమ్ టూర్ స్టార్ట్ ఇక్కడ స్టార్టింగ్ అనమాట స్టెప్స్ ఎక్కువ వెంటనే ఎంట్రన్స్ డోర్ ఇలా ఉంటుంది స్పెషల్గా డిజైన్ చేయించుకున్నారు మా సిస్టర్ అండ్ బావగారు ఈ విధంగానే ఈ డిజైన్లో కావాలని వెంకటేశ్వర స్వామిని ఇలా చేయించుకున్నారనమాట డిజైన్తో ఇక్కడైతే ఎంట్రన్స్ పీఓపీ పీఓపీ స్టైల్ అయితే వన్ మంత్ టూ మంత్స్ దాకా చెక్ చేసి మరి ఆ పీఓపీ స్టైల్ చేయించుకున్నారు ఎస్పెషల్లీ ఆ కలర్ సెట్టింగ్ కానీ ఆ విధంగా ఇక్కడ స్టార్టింగ్లోనే ఒక వాష్రూమ్ వస్తుంది సో నెక్స్ట్ వచ్చేసి ఆ తర్వాత ఒక బెడ్రూమ్ వస్తుంది సింగిల్ బెడ్రూమ్ టూ హాల్స్ ఉంటాయన్నమాట చాలా బాగుంది రీసెంట్గానే కన్స్ట్రక్షన్ జరిగింది అదిరిపోతుంది అక్క ఇల్లు అయితే నాకు చాలా అంటే చాలా నచ్చుతుంది సో ఈ విధంగా బెడ్రూమ్ డోర్ దగ్గర నుంచి అనమాట ఇలా ఉంది వ్యూ మొత్తము సో ఒక లుక్ వేసేసేయండి అలా సో ఇలా ర్యాక్స్ త్రీ ర్యాక్స్ వచ్చాయి బెడ్రూమ్లో వాటిలో ఇలా డైలీ యూస్ క్లాత్స్ అన్ని ఇలా సెట్ చేసుకున్నారనమాట సో ఈ విధంగా దాకా ఫస్ట్ చూపించింది ర్యాక్ వన్ ఇక్కడ ర్యాక్ టూ ర్యాక్ త్రీలో కొన్ని పర్సనల్ ఐటమ్స్ ఉన్నాయండి అందుకే చూపించట్లేదు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ హోమ్ ఇలాగే ఉంటుందండి జస్ట్ వీడియో పర్పస్ కోసం హోమ్ అయితే ఇలా పెట్టలేదు మా సిస్టర్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ హోమ్ని ఇలాగే ఉంచేస్తారు పైన ఉన్న పిఓపీ బెడ్రూమ్ లో ఇది వన్ ఆఫ్ మై ఫేవరెట్ పిఓపీ ఇది సో ఇలా పింక్ కలర్ వాల్కి ఇలా వైట్తో బటర్ఫ్లైస్తో డిజైన్ చేయించారు నిజంగా ఈ వ్యూ ఎంత పీస్ఫుల్గా ఎంత బాగా అనిపిస్తుంది అంటే ఈ హోమ్కి మంచి ఒక అట్రాక్షన్ ఇది సో ఈ విధంగా బెడ్రూమ్లోంచి ఇలా బయటకు వచ్చేస్తే గనక ఇక్కడ ఒక హాల్ ఉంటుంది ఈ హాల్లో టీవీ సెక్షన్ బీర్వా అండ్ షోకేస్ సెక్షన్ అంతా ఇక్కడే ఉంటుంది సో ఈ విధంగా ఇక్కడ హాల్ పీఓపి ఇది ఇంకా లైట్స్ అన్నీ ఆన్ చేయలేదండి కొన్ని మిస్ అయ్యాయి ఆన్ చేయటము ఇంకా లైట్స్ అన్నీ నైట్ టైంలో వీవ్ అయితే నిజంగా సూపర్గా ఉంటుంది సో విధంగా ఒక వాల్కి ఇలా చేయించారు అది ఒక ఏమంటారు పొడి పొడిగా రాలిపోవటం కానీ ఆ టైప్ డిజైన్ కాదండి అది అటాచ్డ్ డిజైన్ ఆ వాల్కి చాలా బాగుంటుంది వైట్ అండ్ ఎల్లో కలర్తో ఆరెంజ్ వాల్ మీద అలా వేయించారు ఇదైతే సోకేస్ సెక్షన్ అనమాట ఇక్కడ మా సిస్టర్ అండ్ బావగారు బాగా రీసెంట్గా చనిపోయారు ఎలా చనిపోయారు ఏంటి అనేది వాటికి సంబంధించిన మ్యాటర్ కాస్త పర్సనల్ తర్వాత నేను మీతో కొన్ని వీడియోస్ అయిపోయిన తర్వాత డిస్కస్ చేస్తానండి పర్సనల్ అంటూ డిస్కస్ చేస్తున్నానంటే డిస్కస్ చేసే విషయం అయితే పర్సనల్ కాదనమాట అందుకే డిస్కస్ చేస్తాను ఇప్పుడైతే ఈ సోకేస్ సెక్షన్ వచ్చేసరికి ఈ విధంగా ఉంటుంది సో ఇలా చాలా బాగుంది నిజంగా సోకేస్ సెక్షన్ అంతా చిన్న చిన్న డాల్స్తో అలా అరేంజ్ చేసుకున్నారు మా సిస్టర్ సో ఈ విధంగా ఇక్కడ అంతా ఫోటో సెక్షన్ ఇక్కడ నెక్స్ట్ బీరువా వస్తుంది బీర్వాలో అక్క శారీస్ మాత్రమే ఉంటాయి ఇక్కడ పిల్లలవి అవన్నీ ఇంకో సెక్షన్లో ఉంటాయి చాలా బాగా అరేంజ్ చేసుకుంటారు శారీస్ కానీ ఇలా ఇక టూ చైర్స్ ఇలా పాప ఆడుకుంటుందనమాట ఆ టైంలో నేను హోమ్ టూర్ తీశాను అందుకే అలా కనపడింది మీకు ఒక వ్యూ ఇక్కడైతే టీవీ సెక్షన్ దగ్గరకు వచ్చేసరికి ఈ విధంగా అన్ని పిల్లల టాయ్స్ కానీ లేదంటే హోమ్లో పర్సనల్ థింగ్స్ కొన్ని నార్మల్ థింగ్స్ అవన్నీ ఇలా అడ్జస్ట్ చేసుకున్నారు మనకి ఈ చెక్క క్వాలిటీ అయితే ఏమవుతుందంటే చెదలు రావటం కానీ అలా వచ్చేస్తుంది ఆ క్వాలిటీ వద్దు ఈ టైప్ క్వాలిటీ చేయించుకోండి కబోర్డ్స్ చాలా బాగుంటాయి ఎక్కువ రోజులు మన్నికు అన్నమాట సో టీవీ సెక్షన్ అంతా ఇలా సెట్ చేసుకుంటారు హోమ్ టూర్లో నేను కనిపించకుండా హోమ్ చూపిస్తున్నాను ఏమనుకోకండి మా హోమ్ టూర్ చూపించేటప్పుడు నేనే పక్కన ఉండి మరి అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ వస్తాను అదే సిస్టర్ హోమ్ టూర్ కదా తనకి కాస్త తన అడ్జస్ట్ చేసుకున్నా నాకు పెద్దగా ఐడియా ఉండకపోవచ్చేమో అనేసి జస్ట్ తెలుసుకుని నేను ఈ వీడియోని క్రియేట్ చేశాను అనమాట సో హాల్లోంచి ఇలా రాగానే కిచెన్ రూమ్ వస్తుంది కిచెన్ రూమ్ పక్కనే ఇలా ఫ్రిడ్జ్ తీసుకున్నారు సో ఫ్రిడ్జ్ కాస్త అలా ఒక లుక్ వేసేసేయండి కిచెన్ రూమ్ ది బెస్ట్ ప్లేస్ అక్క వాళ్ళ ఇంట్లో ది బెస్ట్ ప్లేస్ అంటే కిచెన్ రూమ్ అంత బాగుంటుంది కిచెన్ రూమ్నే ఎంత నీట్గా పెట్టుకోవచ్చా అనేసి మా సిస్టర్ని చూసిన తర్వాతే నాకు అర్థమైంది అనమాట యాక్చువల్లీ మేము కూడా ఇంత నీట్గా మెయింటైన్ చేస్తాం బట్ మా హౌస్ అనేది రెంటెడ్ అనమాట సో అందుకోసం అనేసి కొంచెం మనకి రెంటెడ్ హౌసెస్ అంటే మనకు కావాల్సినట్లుగా ప్లాన్ చేసి అలా ఉండదు కదా ఇప్పుడైతే ఫ్రిడ్జ్ సెక్షన్ దగ్గరకు వచ్చేసరికి ఫ్రిడ్జ్ పై డోర్లో ఇలా ఐస్ క్యూబ్స్ పెట్టుకోవడానికి ఐస్ క్రీమ్స్ చేసుకోవటానికి అలా ఇచ్చారు ఫ్రిడ్జ్లో అంతా ఇలా బాక్సెస్లో అన్నిటినీ అడ్జస్ట్ చేసి పెట్టారు కూరగాయలు అవేమి ఇంకా వేయలేదండి సో బాటిల్స్ అవన్నీ ఫ్రిడ్జ్లో అలా నీట్గా అరేంజ్ చేసుకుంటారు ఈ సామాన్లు స్టాండ్ దగ్గరకు వచ్చేసరికి ఒక చిట్కా చెప్తానండి ఈ సామాన్లనంతా ఈ మనం యూస్ చేసే థింగ్స్ అన్నిటిని వాష్ చేసిన తర్వాత డైరెక్ట్గా ఈ స్టాండ్లో పెట్టేస్తే స్టాండ్ అంతా చిలుము వచ్చేస్తుందండి అలాగే పెట్టకండి ఒక బనియన్ క్లాత్ టైప్ ఉంటుంది కదా ఆ క్వాలిటీ గల క్లాత్తో నీట్గా క్లీన్ చేసి లేదంటే వాటర్ అంతా పోయిన తర్వాత పెట్టేస్తే చిలుమ్ అనేది రాదు సో ఇక్కడ వచ్చేసరికి ఎప్పుడైనా యూస్ చేసే కప్స్ కానీ ఇవన్నీ ఇలా అరేంజ్ చేసుకున్నారు రైస్ కుక్కర్ నెక్స్ట్ వాటర్ ఫిల్టర్ బిందెలు మన ఇంట్లో ప్లాస్టిక్ ఉంటాయి కదా సిస్టర్ ఏం చేస్తారంటే ఇలా స్టీల్ టైప్ యూజ్ చేస్తారనమాట ప్లాస్టిక్ ఇక్కడ యూస్ చేయకపోవడం కూడా ఒక మంచి అలవాటే అనమాట బాగుంటుంది ప్లాస్టిక్ యూజ్ చేయకపోవటమే బెటర్ కదా సో ఇక్కడ మిక్సీ ఇది ఇక్కడ ఇడ్లీ పాత్ర వీటన్నిటికి సంబంధించిన సెక్షన్ అంతా అలా అరేంజ్ చేసుకున్నారు ఇవన్నీ డైలీ యూజ్ చేసేటివి చక్కెర పసుపు కందిబాలు ఇలాంటివన్నీ ఇక్కడ వంటకి యూజ్ చేసే చిన్న చిన్న ఐటమ్స్ ఉప్పు అలాంటివన్నీ ఇవన్నీ వచ్చేసరికి స్టాక్ తెస్తాం కదా మనం రేషన్ షాప్ నుంచి అవన్నీ ఇందులో స్టాక్ చేసుకుంటారు డైలీ కుక్ చేయడానికి కావాల్సినవన్నీ కింది సెక్షన్లో ఇక్కడ వచ్చేసరికి మనము ఏదైతే వంట తయారు చేస్తాం కదా కిచెన్లో వంట అయిపోయిన తర్వాత వీటన్నిటిలో తీసి ఇలా నీట్గా సెట్ చేస్తారు ఈ గ్యాస్ స్టవ్ కానీ ఆ షింక్ కానీ నీట్గా ఉంటుందండి ఎప్పుడు నిజంగా ఎంత బాగా నచ్చుతుందంటే నాకు అక్క హౌస్ అంత బాగా నచ్చుతుంది సో విధంగా అన్నీ ఇలా అరేంజ్ చేసి పెట్టుకున్నారనమాట ఇవన్నీ డైలీ యూజ్ చేసేవి అందుకే కింద ఉన్నాయి ఫంక్షన్ అంటే ఫంక్షన్స్ కానీ అకేషన్స్ కానీ అలా యూజ్ చేసేవన్నీ పైన ర్యాక్లో మనం అంటూ ఉంటాం కదా అటువా అంటాం కదా చాలామంది అట్టబండా లేదంటే అటువా అనేసి వాటి మీద పెట్టుంటారనమాట సో ఇక్కడ దేవుని సెక్షను దేవుడి సెక్షన్ని ఇలా అరేంజ్ చేసుకున్నారు సో ఫైనల్ వ్యూ ఆ పైన కనిపించేవన్నీ మనకి ఇవన్నీ అకేషన్స్ ఫంక్షన్స్కి యూజ్ చేసేవన్నీ అవన్నమాట సామాన్లు సో విధంగా పెట్టేసుకున్నారనమాట సో ఇది ఇంకొక బ్యాక్ సైడ్కి వచ్చేసరికి ఇలా ఒక చిన్న వాష్ ఏరియా ఉంటుంది ఇక్కడ క్లాత్స్ క్లీన్ చేసుకోవటానికి కానీ అలా ఉంటుంది అనమాట ఒక వాష్ ఏరియా సో ఇలా డెకరేట్ చేసుకున్నారు అప్పుడప్పుడు వాటర్ని వారుస్తూ ఉంటారనమాట ఇందులోంచి చుట్టానికి కూడా ఇలా అరేంజ్ చేసుకుంటే ఇంట్లో మంచి ఒక లుక్ వస్తుంది ఆ రూమ్స్కి రాగానే కానీ ఆ హాల్కి రాగానే కానీ మంచి ఒక లుక్ ఇస్తుంది దిస్ ఈజ్ మై సిస్టర్స్ హోమ్ టు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్